అనగనగా ఒక ఊరిలో చెంచయ్య అనే ఒక యువకుడు ఉండేవాడు. అతని తల్లిదండ్రులు చిన్న వయసులోనే చనిపోతారు. తండ్రి ఎవరి దగ్గరైతే పనిచేసేవాడో ఆ యజమానే అతనికి పనిచ్చి రెండు పూట్ల భోజనం పెట్టి రెండు వరహాలు జీతమిచ్చేవాడు. అతని దగ్గర ఉన్న ఆవులను మేపుతూ పాలు తీసి వారికిస్తూ ఉండేవాడు. కాని ఒట్టి అమాయకుడు, ఎవరు ఏ పని చెప్పినా వినేసేవాడు. త్వరగా నువ్విచ్చే పాలిస్తే మళ్ళీ మిమ్మల్ని మేపడాకి తీసుకెళ్లాలి, త్వరగా గాని. ఏరా చెంచయ్య, ఎవరితో మాట్లాడుతున్నావు? అక్కడ ఎవరూ లేరు కదా. ఇంకెవరితో అమ్మగారు? ఇదిగో ఈ ఆవులతోనే మాట్లాడుతున్నా, త్వరగా పాలిమ్మని చెప్తున్నా. మళ్ళీ వీటిని మేపడాకి తీసుకెళ్లాలి కదా. నిన్నెవడూ బావు చేయలేడ్రా, నువ్వు మాట్లాడితే వాటికి అర్థమవుతుందా ఏంటి? త్వరగా కానిచ్చి ఆ గొడ్ల చావడి శుభ్రం చేసి కొంచెం ఏదైనా తిని అప్పుడు వాటిని తీసుకుని వెళ్ళు. ఏంటమ్మా, భోజనం తయారైందా? పొద్దుటి నుంచి ఒకటే ఆకలి, ముందు భోజనం చేసి ఆ తర్వాత పాలు తీస్తా. ముందా పని కానిచ్చి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని అప్పుడు వచ్చి తిను, అర్థమైందా? అలా అక్కడ అంతా శుభ్రం చేసి పాలు పితికి వారికిచ్చి భోజనం చేసి ఆవులను మేపడానికి తీసుకుని బయలుదేరతాడు. ఊర్లోకి వెళ్లిన తరువాత, రే ఆ వెర్రోడు వస్తున్నాడురా, వాడిని ఎలాగైనా ఈరోజు ఆడుకోవాలి, వాడు చేసే పనులు చూస్తే నవ్వొస్తుందిరా. ఎందుకురా వాణ్ణి ఇప్పుడు ఆట పట్టిస్తావు, వదిలే, వాణ్ణి నీకేం చేశాడు చెప్పు. నీకు తెలియదులే గాని ఎప్పుడు మాట్లాడుకుంటూ ఎంతసేపు ఉంటాం, మధ్యలో ఇలాంటివి చేస్తేనే కదా మనం కొంచెం వినోదం ఉండేది. చూస్తూ ఉండు. ఏ చెంచయ్య, ఎక్కడికి వెళ్తున్నావు? ఆవుల్ని మేపడాకెళ్తున్నా, ఎండెక్కేలో వెళ్ళాలి. అది సరే గాని రేపు దసరా పండుగ వస్తుంది కదా, మన కుర్రాళ్ళందరం పక్క ఊరి వారితో కబడ్డీ ఆడుకుందాం అనుకుంటున్నాం. నీ కబడ్డీ వచ్చని చెప్పావు కదా, నువ్వు ఆడుతావా మాతో పాటు? ఎందుకన్నావు? నాకు బాగా వచ్చు, కోతకెళ్ళానంటే నలుగురిని వేసుకొచ్చేస్తానంతే. అయితే మనం పక్క ఊరు వారిని ఓడించాలంటే ముందు గట్టిగా సాధన చెయ్యాలి, అప్పుడే మనం వారిని ఓడించగలం. అవునవును, మనం గట్టిగా సాధన చెయ్యాలి, లేకపోతే ఓడిపోతాం. నేను ఆవుల్ని మేపుకొని సాయంత్రం తొందరగా వచ్చేస్తా, అందరం కలిసి ఆడుకుందాం. నువ్వన్నది నిజమే కానీ ఇక్కడ ఒక సమస్య వచ్చి పడింది. మనం ఆట ఊరు మధ్యలో ఇక్కడే ఆడాలనుకుంటున్నాం, కానీ ఈ రచ్చబండ ఉంది కదా, అది అడ్డంగా ఉంది. దీనిని కొంచెం పక్కకు జరిపితే ఇక్కడ బోళ్ళంత స్థలం ఏర్పడుతుంది, అప్పుడు మనం చక్కగా ఆడుకోవచ్చు. కానీ ఈ రచ్చబండ జరుపుదామంటే మా ఇద్దరి వల్ల కావటం లేదు, నువ్వు కొంచెం సాయం పడతావా? ఏంటి ఈ రచ్చబండని పక్కకు జరపాలా? అమ్మో, ఇది పక్క జరుగుతుందా? పైగా ఎంత పెద్ద చెట్టుంది, మనం ముగ్గురి వల్ల అవుతుందా? ఇంకెవరన్నా పిలుచుకొద్దాం. ఎందుకు జరగదు, ఈ రచ్చబండ ఇంతకు ముందు మా ఇంటి ముందు ఉండేది, మాకు అడ్డంగా ఉందని దీన్ని ఇక్కడికి నేను, ఈడు, ఈ రంగడు ముగ్గురం కలిసి ఇక్కడికి జరిపాం, తెలుసా? అవునా, అంత తేలిక. అయితే పట్టండి, దాన్ని పక్క జరుపుదాం. అలా వారిద్దరూ తోస్తున్నట్టు నటిస్తుంటే ఆ చెంచయ్య మాత్రం గట్టిగా తోస్తూ ఉంటాడు. చెంచయ్యను చూసి వారిద్దరూ నవ్వుకుంటూ ఉంటారు. ఇది గమనించిన చెంచయ్య యజమాని అంజయ్య చెంచయ్య రచ్చబండను తోయడం గమనిస్తాడు. అక్కడికి వచ్చి, ఏంట్రా చెంచయ్య, ఏం చేస్తున్నావు? ఏంట్రా వీడి చేత ఏం చేయిస్తున్నారు? ఏం లేదయ్యా, మేము రేపు రాబోయే దసరాకి పక్కూరాలతో కబడ్డీ ఆడ్డాకి నిశ్చయించుకున్నాం. మేము సాధన చేయటానికి ఈ రచ్చబండ అడ్డుగా ఉంది, దీన్ని పక్క జరిపితే ఇక్కడ పెద్ద స్థలం ఏర్పడుతుందని తోస్తున్నాం. మీరు కూడా ఒక చెయ్యండి అయ్యా, మా ముగ్గురి వల్ల అవటం లేదు. ఏడ్చేవులే, ఏంట్రా మీరు వీడిని అమాయకుండి చేసి పిచ్చి వేషాలు వేస్తున్నారు. అయ్యా, మేము ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఈ రచ్చబండను నేను తోయగలను అంటున్నాడు ఈ చెంచయ్య. ఇంకా ఎక్కువ మాట్లాడితే పంచాయతీ పెట్టి మీకు శిక్ష పడేలా చేస్తా. పొండి అవతలకి పొండి. చూడు చెంచయ్య, వాళ్ళు చెప్పారనుకో, ఇంత పెద్ద చెట్టు ఈ బాండ అరుగు ఎలా జరుపుదాం అనుకున్నావు? నీ కొంచెమైనా జ్ఞానం ఉండక్కర్లేదా? లేదయ్యా, ఇది ఇంతకు ముందు వాళ్ళింటి ముందుంటే వాళ్ళిక్కడికి జరిపారంట. నీకెన్నిసార్లు చెప్పాలరా, మరీ ఇంత మాయకుడు ఏంట్రా నువ్వు. సరే సరే వెళ్ళు, ఆవులు మేపుకుండ్రా పో. అలా చెంచయ్య ఆవులను తోలుకుని వెళతాడు. ఒక వరంలోకి తోలుకుని పోయి ఆ ఆవులను ఒక చెట్టుకు కట్టేసి, మీరు ఇక్కడే ఉండండి, నేనెళ్ళి గడ్డి కోసుకొచ్చి మీకు మేతేస్తా. ఏమిట్రా చెంచయ్యారు చేస్తున్నది, వాటిని కట్టేసి గడ్డి తీసుకుని వచ్చి ఆవులకు వేస్తున్నావు, వాటిని ఇక్కడ స్వేచ్ఛగా వదిలేస్తే అవే తింటాయి కదా, నువ్వు గడ్డి కోసే పని కూడా తగ్గుతుంది కదా. నిన్నటి వరకు అలానే చేసేవన్నయ్యా, ఆ రంగడుగాడు ఇలా చేస్తే ఎక్కువ పాలిస్తాయని చెప్పాడు, అందుకే ఇలా చేస్తున్నా.
రేపటి ఇవి పాలు ఎక్కువగా ఇస్తాయి చూడండి. నిన్ను వెర్రివాడిని చేసి వాళ్ళు నీతో ఆడుకుంటున్నారు. నువ్వు గడ్డి తీసుకుని వీటికి వేసేటైతే ఇక్కడి దాకా తోలుకుని రావడం దేనికి? నువ్వే గడ్డిని తీసుకుని ఇంటికి వెళ్ళి వేయిస్తుగా. నువ్వు ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తావు. వాళ్ళు నీతో అలా ఆడుకుంటున్నారు, వాటికి కట్లు విప్పాయి, అవే వెళ్ళి గడ్డి తింటాయి. చెంచయ్య అమాయకత్వాన్ని చూసి అందరూ వాడిని ఆట పట్టిస్తూ ఉండేవారు. చెంచయ్య కూడా ఎవరు ఏది చెప్పినా నిజమేనని నమ్మేవాడు. అలా ప్రతిరోజు ఆవులను మేపుతూ ఉండేవాడు. ఒకరోజు చెంచయ్య ఆవులను అక్కడ వదిలేసి ఒక బండమీద కూర్చొని ఉండగా, ఆహా, ఈ మహానుభావుని చూస్తుంటేనే దండమెట్టాలనిపిస్తుంది. ఇంతకీ ఇతనేం చేస్తున్నాడు? ముక్కు మూసుకుంటున్నాడు, తెరుస్తున్నాడు. కొంత సమయం తర్వాత ఆ ఋషి ప్రాణాయామం ముగించి పైకి లేచి ఆకాశ వంక చూసి నమస్కరిస్తూ ఉంటాడు. చెంచయ్య అక్కడికి వెళ్ళి ఆ ఋషికి పాదాభివందనం చేస్తాడు. అయ్యా, మీరెవరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడికెళ్తున్నారో తెలుసుకోవచ్చా? నేను శ్రీపురం నుంచి వస్తున్నాను నాయన. కాశీపట్నానికి వెళ్తున్నా, అక్కడ నా ఆశ్రమం ఉంది. అది సరేగానయ్యా, మీరిందాక ముక్కు మూసుకొని తెరుస్తూ ఉన్నారు, తర్వాత లేచి ఆకాశం వంక చూసి దండం పెట్టుకుంటున్నారు. మీరేం చేశారో తెలుసుకోవచ్చయ్యా? ముక్కు మూసుకోవడం కాదనైనా, గాలి పీల్చి కొంచెంసేపు గాలిని లోపలే బంధించి వదులుతూ ఉంటాను. దాన్ని ప్రాణాయామం అంటారు. ఇక నేను పైకి చూసింది ఆ దేవుణ్ణి, అతన్ని దర్శించుకుని నమస్కారం చేసుకున్నాను. అంటే మీకు ఆకాశంలో దేవుడు కనబడ్డాడా? మీరు దేవుణ్ణి ప్రతిరోజు ఇలానే చేసి చూస్తారా? అలా ఎవరు చేసినా దేవుణ్ణి చూడొచ్చా? అవునాయనా, భక్తి శ్రద్ధలతో ఎవరు అలా చేస్తారో వారికి ఆ భగవంతుడు కనిపిస్తాడు. అలా చెప్పి ఆ ఋషి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కొంత సమయానికి ఆ ఋషి కళ్ళు ముక్కు మూసుకొని గాలిని బిగబట్టి తర్వాత కళ్ళు తెరిచి చూస్తే దేవుణ్ణి చూశానంటున్నాడు. అలాగే నేను చేస్తే నాకు దేవుడు కనబడతాడా? ఎందుకు అంతగా ఆలోచించటం? మనం కూడా నీటిలో స్నానం చేసి ఆ ఋషి చేసినట్టు చేస్తే దేవుడు కనబడతాడో లేదో తెలిసిపోతుందిగా. అలా ఋషి ఏ విధంగా గాలి పీల్చి బిగబట్టి కొంత సమయం ఉంచి గాలిని వదలడాన్ని చేశాడో, చెంచయ్య కూడా అలాగే చేస్తాడు. ఏంటి, ఎంతసేపు ఇలా చేసినా నాకు దేవుడు కనబడటం లేదు, నేను ఋషి చేసినట్టు చేస్తున్నానో లేదో? ఇలా కాదనుకుంటా, పూర్తిగా ముక్కు మూసుకొని గాలి వదలకూడదేమో అంటూ చెంచయ్య గాలిని అస్సలు బయటికి వదలకుండా ముక్కుని గట్టిగా పట్టుకుని కూర్చుంటాడు. అది చూసిన రాధాకృష్ణులు, చూసావా కృష్ణయ్య, నీ భక్తుడు నీకోసం ఎన్ని తిప్పలు పడుతున్నాడో. చూస్తున్నా, ఇతనికి ఇంకా ఆయు ఉంది. ఇలాగే గనక ముక్కు గట్టిగా మూసుకుంటే ఇంకా మృచ్చు వస్తుంది. ఇక నేను అతనికి కనపడక తప్పదు. ఎంతోమంది మీకోసం ఎంత తపస్సు చేసినా వెళ్ళలేదు. ఆ వ్యక్తి కూర్చున్న వెంటనే దర్శనమివ్వడానికి వెళ్తున్నారేంటి? అతని అమాయకత్వం, నన్ను చూడాలనే తపన నాకు నచ్చింది, ఇక వెళ్లవలసిందే. అలా శ్రీకృష్ణుడు చెంచయ్య ముందు ప్రత్యక్షమవుతాడు. ఇంకా చెంచయ్య కళ్ళు మూసుకుని ముక్కు మూసుకునే ఉంటాడు. చెంచయ్యా, ఏయ్ చెంచయ్యా, నువ్వు నన్ను చూడాలనే కదా ఇదంతా చేస్తున్నావు. నేను వచ్చేశా. నేను నీ దేవుడుని కృష్ణయ్యను. నువ్వు దేవుడివా? నువ్వు దేవుడివో గాదో, నేను నిన్ను ఎలా నమ్మాలి? నేను దేవుణ్ణని నీకు ఏం రుజువు కావాలో చెప్పు. ఆ ఋషిని ఇక్కడ తీసుకొస్తాను. అతనొచ్చి నువ్వు దేవుడివని చెప్తే అప్పుడు నమ్ముతా. ఎందుకో తెలుసా? ఇంతకుముందు అతను నిన్ను చూస్తున్నాడు గదా, ఇప్పుడే వెళ్ళొస్తా, ఉండు. అలాగే వెళ్ళిరా. మరి నేను తిరిగి వచ్చే వరకు నువ్విక్కడే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, సరేనా? నువ్వు తిరిగి వచ్చే వరకు నేనిక్కడే ఉంటా, ఎక్కడికి వెళ్ళను. నువ్వేమో నాకు తెలిసినోడివి కాదు, నేనెలా నమ్ముతాను? మా అయ్యగారు కూడా అంటారు, నువ్వందరినీ ఊరికే నమ్మేస్తావురా అని. ఇట్రా, నువ్వింక ఎటు ఎల్టాకి ఇల్లేకుండా నిన్ను ఈ చెట్టు కట్టేస్తా. అలా చెంచయ్య శ్రీకృష్ణుణ్ణి చెట్టుకు కట్టేసి ఆ ఋషిని తీసుకుని రావటానికి వెళతాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత ఆ ఋషి చెంచయ్యకి కనబడతాడు. ఇదిగో స్వామి, మిమ్మల్నే. మీరు నాతో ఒకసారి ఇందాక మనం కలిసిన దగ్గరికి రావాలి. మీతో చిన్న పనుంది, ఎవరో నన్ను మోసం చేస్తున్నారనిపిస్తుంది. ఇప్పుడు నేను మళ్ళీ అంత దూరం వెనక్కి రాలేను గాని, అసలు ఏం జరిగిందో చెప్పు, నీ సందేహం నేను తీరుస్తాను. ఇందాక మీరెళ్ళిన తర్వాత నేను కూడా మీలాగే ముక్కు మూసుకొని మీరు చేసినట్టే చేశాను. ఒక అతను నా దగ్గరకొచ్చి, ఇంక నువ్వు చేసేది ఆపేసేయి,
నువ్వు నన్ను చూడాలనుకుంటున్నావు కదా, ఆ దేవుణ్ణి నేనే అని నన్ను మోసం చేయాలని చూస్తున్నారు. అలా ఒక్కసారి ముక్కు ముసుగు కూర్చుంటే దేవుడు ప్రత్యక్షం కాడు గాని ఎవరో నిన్ను నిజంగానే మోసం చేస్తున్నారు. ఇక వచ్చిందారనే వీళ్ళు. కాదు స్వామి, మీరు రావాల్సిందే. మీరు దేవుణ్ణి చూశానంటున్నారు కదా, మీరు చూసే దేవుడు ఈతను ఒకడో కాదో నాకు ఈరోజు తేలిపోవాలంతే. మీరు రండి చెప్తా. ఆ ఋషిని కృష్ణుడిని కట్టేసిన చెట్టు దగ్గరికి తీసుకుని వెళతాడు. ఇదిగో స్వామి చూడండి, ఈ చెట్టు కట్టేసిన వ్యక్తే నేను దేవుణ్ణని చెప్పి నా దగ్గరకు వచ్చాడు. మీరు చూసిన దేవుడు ఇతనో కాదో చెప్పండి. ఇక్కడ ఎవరూ లేరండి, నన్ను వదిలిట్టుగా లేడు. ఇతనే దేవుడు, ఇతనే దేవుడు. మరొక్కసారి సరిగ్గా చూడండి స్వామి, తర్వాత మళ్ళీ ఇతను దేవుడు కాదు అనొద్దు. చూడండి, ఇక్కడ నాకు తాడు తప్ప మరేది కనపడటం లేదు. అయినా ఈ పిచ్చోడు దగ్గర నుంచి తప్పించుకోవాలంటే ఒకటే దారి. ఇతనే దేవుడు, నేను చూసింది ఇతన్నే. సరే ఇక నేను ఉంటాను, చాలా దూరం ప్రయాణం చేయాలి. అలా ఋషి వెళ్ళిపోతాడు. అయితే నువ్వే దేవుడు ఇప్పుడు నేను నమ్ముతున్నా. నీ కట్లు తీసేస్తాను, ఇంక నువ్వు వెళ్ళొచ్చు. ఆ స్వామి నా భక్తుడు కాదు, నన్ను చూశానని నీకు అబద్ధం చెప్తున్నాడు. నేనందరికీ కనపడను, అతను ఇంతకుముందు నన్ను ఎప్పుడూ చూడలేదు. చూశానని అబద్ధం చెప్పాడు. ఆహా, ఆ స్వాములవారు కూడా అబద్ధం చెప్తారన్నమాట. నీకేం వరం కావాలో కోరుకో, నేను తీరుస్తాను. నేను పొరపాటున మిమ్మల్ని చాలా అవమానించాను, నన్ను క్షమించండి. నాకేం వరం కావాలా? ఈ యావులున్నాయే, ఆటికి రోజూ పాలు తక్కువ వస్తనే, ఆటికి పాలెక్కువ వచ్చేలా చేయదేవుడా. ఇంకోటి, నేను ఇక్కడ ఒంటరిగా ఉంటున్నాను, రోజు నా దగ్గరకొచ్చి ఏదైనా మాట్లాడి వెళ్ళాలి. తథాస్తు, నువ్వు ఎప్పుడు పిలిచినా నీకు వచ్చి కనబడతా, నీతో మాట్లాడతా. అమ్మయ్యా, నేను దేవుణ్ణి చూశానన్న విషయం అయ్యగారికి చెప్తాను. అలా ఇంటికి వచ్చి అంజయ్యతో అక్కడ జరిగిందంతా చెబుతాడు. అయ్యగారు, ఇంక మా నావులు చూడండి, రేపటి నుంచి బోల్డన్ని పాలిత్తాయి. ఓ రెర్రోడా, నీకు దేవుడు కనబడ్డమేమిట్రా? ఆ దేవుణ్ణి నువ్వు కట్టేయడమేమిటి? నిన్ను మళ్ళీ ఎవరో మోసం చేశారు, నీ ఎర్రతనం చూసి నిన్ను అందరూ ఆటపట్టిస్తున్నారా? లేదయ్యా, నేను చెప్పేది నిజమే. కావాలంటే రేపు నాతో పాటు రండి, నేను దేవుని చూపిస్తాను. నేనెప్పుడు పిలిచినా వస్తానని నాకు మాటిచ్చాడు. చెంచయ్య ఎంత చెప్పినా సరే ఎవరూ నమ్మరు. మరుసటి రోజు ఉదయం చెంచయ్య ఆవుల దగ్గర పాలు పితకడానికి వెళతాడు. ఆ రోజు ఆవులు రోజూ ఇచ్చేదానికన్నా 4 రెట్లు ఎక్కువ పాలిస్తాయి. అవి తీసుకొని సంతోషంగా, ఇదిగోండి అయ్యగారు, నేను చెప్తే నమ్మలేదు కదా, చూడండి మా నావులు రోజు ఇచ్చే పాలకన్నా 4 రెట్లు ఎక్కువ పాలిచ్చాయి. అరే వాడవుడ్రా, నిన్ను మభ్యపెట్టి ఆవులకి ఏదో మందు పెట్టాడో ఏంటో. అవి ఇలా 2 రోజులు పాలిచ్చిన తర్వాత వాటి ఆరోగ్యం పాడే, ఏమైనా జరుగుతుందో ఏంటో. అతను దేవుడండి, అలాంటి పనులు చేయడు. మీకు అంతగా అనుమానం ఉంటే నాతో రమ్మన్నాను కదా, చూపిస్తానంటే మీరు రానంటున్నారు. అయితే పద, ఈరోజు నీతో పాటు నేను కూడా వస్తా, ఆ దేవుడెవరో నేను చూస్తా. అలా అంజయ్య ఆ రోజు చెంచయ్యతో పాటు బయలుదేరి వెళతాడు. రోజూ ఆవులను మేపే దగ్గరికి అంజయ్యని తీసుకుని వెళతాడు. అయ్యా, నేను ఆ దేవుణ్ణి ఇక్కడే చూశాను, ఇదిగో ఈ చెట్టు దగ్గరే అతన్ని కట్టేశాను. మీరు నమ్మటం లేదు కదూ, ఇదిగో ఇప్పుడే పిలుస్తాను, వస్తాడు చూడండి. దేవుడా, ఓ దేవుడా, మిమ్మల్ని నేను చూశానంటే మా అయ్యగారు నమ్మటం లేదు, ఓసారి వచ్చి కనబడవా. ఏంట్రా, మీ దేవుడు నువ్వు పిలిస్తే వస్తాడన్నావు, ఏడి ఎంతసేపు చూసినా రాడేటి. ఉండండి అయ్యా, నేను మళ్ళీ ప్రయత్నిస్తాను. ఓ దేవుడా, నిన్న నాకు వరమిచ్చావు కదా, నేనెప్పుడు పిలిచినా వచ్చి నాతో మాట్లాడతానని. మరిప్పుడు నువ్వు రాకపోతే నువ్వు కూడా నన్ను మోసం చేసినట్టు కాదా? నువ్వు కూడా దొంగస్వామి లాంటి వాడివేనా? చూడు చెంచయ్యా, నేను నీకు ముందే చెప్పా, నేను ఉన్నానని నమ్మకంతో నన్ను ఎవరు పిలుస్తారో వారికే నేను కనపడతా. నీ అమాయకత్వం, నీలోని దేవుడిని చూడాలనే తపన ఉండబట్టి నేను నీకు కనబడ్డా. నా మీద నమ్మకం లేని ఈ అంజయ్యకి నేను కనబడటం అసాధ్యం. సరే ఇక నేను వెళుతున్నాను చెంచయ్యా. అయితే మా అయ్యగారు వెళ్ళిన తర్వాత మరి నాకు ప్రతిరోజు కనబడతావా? తప్పకుండా కనబడతా, నువ్వెప్పుడు పిలిచినా నీతో వచ్చి మాట్లాడతా. అయ్యా, మీరెప్పటికైనా నమ్ముతారా నాకు ఆ దేవుడు కనబడ్డాడని? నన్ను క్షమించురా చెంచయ్యా, ఎప్పట్లాగే నువ్వు మళ్ళీ మోసపోయేమోని నేను అలా అన్నానంతే. నువ్వెంతో అదృష్టవంతుడువురా, నీ అమాయకత్వం, ఎటువంటి కల్మషం లేని నీ మంచి మనసు
నిన్ను దేవుణ్ణి కలిసేలా చేశాయి. అలా ఆ రోజు నుండి చెంచయ్య ఎప్పుడు పిలిచినా ఆ కృష్ణయ్య వచ్చి మాట్లాడుతూ ఉండేవాడు. ఈ విషయం ఊర్లో అందరికీ తెలిసి చెంచయ్యని ఎంతో గౌరవంగా చూడడం మొదలు పెడతారు.